ఐటీ సేవల దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ జులై సెప్టెంబర్ త్రైమాసికంలో పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే త్రైమాసిక లాభం పదకొండు పేల మూడు వందల నలబై రెండు కోట్లతో పోలిస్తే ప్రస్తుత నికర లాభం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అధికమని స్టాక్ ఎక్స్చేంజీలకు పంపిన నివేదికలో పేర్కొంది అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పన్నెండు పేల నలబై కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది గతేడాదితో పోలిస్తే మొత్తం ఆదాయం అరవై పేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల నుంచి ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం పెరిగి అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లకు చేరిందని తెలిపింది రెండో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య ఐదు వేల ఏడు వందల ఇరవై ఆరు మేర పెరిగి ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల ఇరవై నాలుగుకు చేరుకుందని వెల్లడించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య ఇప్పటి వరకు నికరంగా పదకొండు వేలు పెరిగిందని పేర్కొంది ఒక రూపాయి ముఖ విలువ గల ఒక్కో షేరుపై నలభై పది రూపాయల చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని స్టాక్ ఎక్స్చేంజీలకు టీసీఎస్ తెలిపింది